49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కొత్తగా పరిచయమైన ప్రియురాలి కోసం తన కుటుంబాన్ని చంపేయాలనుకున్నాడు. ఆ హత్యల్ని కూడా క్యాష్ చేసుకోవాలని ప్లాన్ వేశాడు. భార్యాబిడ్డల్ని చంపేశాడు. నిజం బయటపడడంతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. హైవే ఫుల్ డీటెయిల్స్. వేముల శ్రీకాంత్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన ఈయన ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. ఇతనికి ఇద్దరు పిల్లలున్నారు. కరీంనగర్లో నివాసం ఉండేవాడు. ఒక మంచి లెక్చరర్గా, ఒక మంచి ఇంటి పెద్దగా చక్కటి జీవితం అనుభవించేవాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోకి ఒక మహిళ ప్రవేశించింది. స్నేహంగా మొదలైన వారి జీవితం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్త అక్రమ సంబంధమైంది. ఆ ఇల్లీగల్ కాంటాక్టే శ్రీకాంత్ని ఒక విలన్లా మార్చేసింది. తన ప్రియురాలతో స్వేచ్ఛగా గడపాలంటే తన కుటుంబం అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఈ హత్యల్ని కూడా డబ్బు చేసుకోవాలన్న పరమ దుర్మార్గపు ఆలోచనలోకి దిగిపోయాడు. మొదట భార్య మీద విషప్రయోగం చేశాడు. ఆమె ప్రాణాలు వదిలింది. అయితే అతని నిజస్వరూపం తెలియక అది సహజ మరణమని అత్తింటి కుటుంబం నమ్మింది. భార్య హత్యను ఎవరూ తెలుసుకోలేకపోవడంతో ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. కొద్ది రోజులకే తన కొడుక్కి స్లో పాయిజన్ ఇచ్చాడు. అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. తన భార్యను బలి తీసుకున్న రోగమే తన కన్నబిడ్డకు కూడా సోకిందంటూ గొల్లుమన్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకును రక్షించుకునేందుకు తనకు స్తోమత లేదన్నాడు.